మాత్రమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీని చూసి ప్రాంతీయ పార్టీల్లో గుబులు పట్టుకుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవిల్ నరసింహరావు చెప్పారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుందన్న భయంతోనే 2014లో టీడీపీతో తమతో పొత్తు పెట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో ఆపరేషన్ గరుడ, ద్రవిడ లాంటివి ఏమీ లేవని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రభావం ఏ స్థాయిలో పెరుగుతుందో చూసినటువంటి అనేక రాజకీయ పార్టీలకు కానివ్వండి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు గుండెల్లో గుబులు మాత్రం స్పష్టంగా కలుగుతోంది. రాజకీయాల్లో నుంచి పూర్తిగా సన్యాసం తీసుకోవాల్సి వస్తుందేమో అని భయపడిన తరుణంలో పదేళ్ల పాటు అధికారంలో నుంచి బయట ఉన్నటువంటి సైకిల్ పార్టీ పూర్తిగా సైకిల్ టైర్లు రెండు ఊడిపోయి చతికిల పడుతుంది అని భయపడి పొత్తు కోసం తహతహలాడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి బీజేపీని మినహాయించి ఒక భ్రమ రాజకీయాలని తెరపైకి తీసుకొచ్చారు. వీరంతా కూడా సామూహికంగా దగ రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు అసెంబ్లీలో లేవు, ఉన్న బీజేపీకి అవకాశం ఇవ్వరు. సో ఒక ప్రహసనం లాగా అసెంబ్లీని నడుపుతూ మీరు మమ్మల్ని ప్రశ్నించేవారా మా రాజకీయాల్ని?